మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ జనసేన వీడియోస్. జై జనసేన. మనం గత 4 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం. నాకు ఈరోజు కష్టపడతానని ఈరోజు పొద్దున్నే ఈ ఎన్ఆర్ఐ వీరమహిళతో ఇంటరాక్ట్ అయితే నేను కష్టపడేది కేవలం 1% అని నాకు అర్థమైంది. ఎందుకంటే వాళ్ళు ఖండాంతరాలు దాటి అక్కడి నుంచి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులతో రేపటికైనా బతుకు చక్కగుండాలి, మనలో వేదనకు మనమే వైద్యులం.
ఎవరు రాడు, ఆ రాజకీయం ఎవరు రాడు, ఒక పవన్ కళ్యాణ్ తప్ప, ఒక జనసేన పార్టీ తప్ప, ఒక జనసేన పార్టీ నాయకుడు తప్ప. దయచేసి అందరూ గమనించండి, ఒక్కటి పవన్ రావాలి, పాలన మారాలి, ప్రతి ఒక్కరు పనులకి నేర్చుకోండి. జనసేన పార్టీ నాయకులు అందరూ ఉన్నారు. ఇంకోటి ఎవరో మన కార్యకర్తలు ఇబ్బంది పెడితే కూడా మనకు 24 అవర్స్ అందుబాటులో ఉంటారు. మొన్న ఒక ఇష్యూ జరిగితే బాబు రావు రాత్రి 11 గంటల కాడ వచ్చి మన కార్యకర్తలు సేవ్ చేసినారు. చేశాడు అంటే వెంటనే అటు వచ్చినాడు. మిగతా పార్టీ వాళ్ళు రమ్మానండి, చెప్పిన తండ్రి ఉన్నాయి మన వాళ్ళని కావాల్సిన మన వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇబ్బంది పెట్టినప్పుడు ఈ రోజు ఎంతమంది అయితే వచ్చినారో ఆ సమయంలో ఎవరైతే ఇబ్బంది పడతారో వాళ్ళ ఇంటికి చుట్టుముట్టేదాన్ని కూడా ఇంతమంది ఖచ్చితంగా తయారవుతాం మేము. ఈ 2 నెలలు మా కార్యకర్తల్ని కానీ మనల్ని మనలో ఎవరినైనా కానీ ఏదైనా సమస్య ఉంటే ఇదే పార్టీ సీట్కి రాని ఈడే ఉంటాం 24 గంటలు. 2 నెలలకి ఎక్కడికి పోము, ఎలక్షన్లు అయిపోయే వరకు ఖచ్చితంగా అందరిలో చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమాలు ఇంకా చేపడతాం. ఇలాంటి వీరమహిళలు తోడున్నారంటే ఇంకా మనకి ఇంకా అదృష్టం. ఏ పార్టీకి నా తెలిసి వీళ్ళు డబ్బులు వదులుకొని సంపాదించుకునే పార్టీలని సంపాదించుకునేకున్నారు. వాళ్ళు లక్షలు వదులుకొని ముందు ఇక్కడ వచ్చి మనకు మీటింగ్ పెట్టుకొని కండలు కాని గుండెలు పగలని కూడా ఇదే కండంతో ప్రతి ఒక్కరు కూడా ప్రతి యువత కూడా ముందుకు రావాల్సి ప్రతి పవన్ కళ్యాణ్ గారి 2019 సీఎం కేంద్ర లక్ష్యంగా ప్రతి యువతి యువకులు కూడా మీ ఇంట్లో మీతో పాటు మీ ఇంట్లో వద్ద కూడా ఓటేస్తారు. చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ జనసేన వీడియోస్. జై జనసేన.